ప్రైజ్ ది లార్డ్. ప్రభుయేసుక్రీస్తు నామమున నిత్యమైన ప్రేమ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన జీవం కలిగిన తండ్రి, మరొకమారు ప్రభు మీ పాదాల సన్నిధికి వచ్చి ఈ దినం గురించి ప్రార్థించుకుంటున్నాం. ఇప్పటి వరకు నీ యొక్క ప్రభు రెక్కల చాటున భద్రపరిచావు నాయన, మమ్మల్ని కాచి కాపాడి నడిపించావు, ప్రతి అవసరాలను ప్రభు తీర్చావు నాయన, ఆరోగ్యమును ఆయుష్ను దయచేసిన తండ్రి నీకు వందనాలు. మరొకమారు ప్రభా మీ యొక్క మాటలను ఆలకిస్తూ ఉండగా ప్రభా ఆ మాటలు ప్రభా మా హృదయ లోతులోకి వెళ్ళిపోయి మేము బలపడుటకు స్థిరపడుటకు ప్రభా ఉపయోగకరంగా ఉండి ఫలించబడుటకు సహాయము చేయమని మీ యొక్క ప్రభా మా యొక్క జీవితాలను మీ చేతికి అప్పగిస్తూ అన్ని విషయాల్లో మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సంగమా, పోయిన వారం నుండి ఒక విషయాన్ని అంశంని మనం నేర్చుకుంటున్నాము. మానవ జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయి, వై ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్ అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే పోయిన వారంలో మనము రెండు విషయాలను మనము నేర్చుకున్నాం. ఏంటంటే, ఒకటి, ఎందుకు మన జీవితంలో సమస్యలు వస్తాయి అంటే వ్యక్తిగత పాపాల ద్వారా మనుషుల జీవితాల్లో సమస్యలు వస్తాయనే విషయాన్ని పోయిన గత వారంలో మనం నేర్చుకొని ఉన్నాం. దానికి మనము కీర్తన గ్రంథంలోని భాగాన్ని అలాగే యోహాను సువార్త భాగంలోని మనము కొన్ని మాటలను చదువుకొని ఉన్నాం. ఏమని అంటే, యోబు 14:1 అంటాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. కీర్తన గ్రంథము 90:10 ఉంటుంది, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవుని యందు భక్తులుగా ఉన్న సాక్ష్యం ఇస్తున్న వారు ఏం చెప్తున్నారంటే, దేవుని దగ్గర లేదా ఈ యొక్క తల్లి గర్భంలో పుట్టిన వారు ఖచ్చితంగా శ్రమలు పొందుకుంటారు అని. అలాగే మోషే కూడా రాస్తూ అంటూ ఉన్నాడు, మన యొక్క ఆయుష్ కాలము 80 సంవత్సరములు అధిక బలము ఉంటే 80 సంవత్సరములు ఉంటుంది, అయినను దుఃఖము ఆయాసమే అని. అయితే ఎందుకు మనిషి జీవితంలో సమస్యలు వస్తాయంటే, పోయిన వారం మనం విన్నాం, వ్యక్తిగత పాపము వల్ల సమస్యలు వస్తాయి. ఆ యోహాను సువార్త 5:14 38 సంవత్సరాలతో రోగిగా ఉన్న ఒక వ్యక్తిని ప్రభునేసుక్రీస్తు వారు స్వస్థపరిచి అతన్ని హెచ్చరిస్తున్నట్టు మనము చూస్తున్నాం. ఇదిగో ఇంకను ఎక్కువగా కీడు జరగకుండానట్లు, ఇక నువ్వు పాపము చేయకూడదు అనే విషయాన్ని అక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే వ్యక్తిగత పాపం వలన మనుష్య జీవితంలో సమస్యలు వస్తాయనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే రెండవ కారణం, ఎందుకు మనుష్య జీవితంలో సమస్యలు వస్తాయి అనంటే, రెండవ కారణాన్ని మనం చూసాము, ఇతరులు చేసిన పాపం వలన మనుషుల జీవితంలో సమస్యలు వస్తాయనే విషయాన్ని కూడా మనము నేర్చుకొని ఉన్నాం. దీనికి మనము యోసేఫ్ను మనము ధ్యానించుకున్నాం, యోసేఫ్ జీవితాన్ని ధ్యానించుకున్నాం. యోసేఫ్ యొక్క సహోదరులు తప్పు చేయడం వలన యోసేఫు శ్రమలను ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే యోసేఫు అన్నదమ్ముల ద్వారా శోధింపబడ్డాడు, బాధపడ్డాడు, హృదయం గాయపడింది, అయినను దేవుడు అతని హృదయాన్ని అతని గాయాలను స్వస్థపరిచినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అతను తన యొక్క సహోదరులను క్షమించినట్టు కూడా మనము చూసాం. అయితే ఈరోజు ఇంకా కొన్ని విషయాలను మనము ఆలోచిద్దాం, ఎందుకని మనిషి జీవితంలో సమస్యలు వస్తాయి, ఎందుకు మనిషి సమస్యల గుండా వెళ్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము చూద్దాం. మూడవ మాట, ఎందుకు మానవ జీవితంలో సమస్యలు వస్తాయంటే, ఎందుకంటే యేసుక్రీస్తుని మనము ప్రేమిస్తూ ఉన్నాము గనుక మన జీవితంలో సమస్యలు వస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. ఒకటి, వ్యక్తిగత కారణం వల్ల మన జీవితంలో సమస్య వస్తాయి. మన సొంత పాపాల వలన మన జీవితంలో మనం సమస్యలను ఎదుర్కొంటాము. మనము మన జీవితాలను పాపానికి అప్పగించుకొని శాపాలకు లోనైపోతూ ఉంటాము. రెండవది, ఎదుటివాడు చేసిన తప్పిదం వలన కూడా, పాపం వలన కూడా మన జీవితాలలో శ్రమలను మనం ఎదుర్కొంటున్నాం. అయితే మూడవ కారణం, ఎందుకు మనం శ్రమలను ఎదుర్కొంటామంటే, మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాము గనుకనే మనము శ్రమలను ఎదుర్కొంటున్నామని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒకసారి వాక్య భాగాన్ని చూద్దాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1:29 ఇలా రాయబడి ఉన్నది. ఫిలిప్పుకు రాసిన పత్రిక 1:29 ఎలా అనగా, మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే, క్రీస్తునందు విశ్వాసముంచుట వలన మనము
శ్రమను పొందుకోవాల్సి వస్తుందనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కోట్ చేస్తున్నాడు. ఒకసారి మరి చదువుతున్నాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పలుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. మనము విశ్వసించడమే కాకుండా ఆయన పక్షాన శ్రమను అనుభవించాలని కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నట్టుగా ఇక్కడ వాక్య భాగము సెలవిస్తుంది. యేసుని విశ్వసించడమే, ఎప్పుడైతే యేసుని మనం ప్రభు అని దేవుడని విశ్వసిస్తామో ఆ యొక్క అవకాశాన్ని ఎప్పుడైతే మనము పొందుకుంటామో, ఆయనకు బిడ్డలు కావడానికి పొందుకుంటామో, అలాగే మనము శ్రమలను పొందుకునే పాత్రలుగా కూడా మనము అవుతాము. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని అందు విశ్వాసం ఇచ్చడం వలన పొందుకుంటున్న శ్రమలను మనం ఒక భాగ్యంగా ఎంచుకోవాలని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. అందుకనే తిమోతిలకు రాసిన 2:3-12 ఇంకొక మాట ఆయన కోట్ చేస్తూ అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా హింసను పొందుతారు. వీళ్ళు పాపము చేశారని హింసను పొందట్లేదు, కానీ ఎదుటివాడు పాపము చేశాడని హింసను పొందట్లేదు, కానీ క్రీస్తుని ప్రేమించి యేసు క్రీస్తుకి లోబడి ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా బ్రతకాలని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని, పరిశుద్ధతను కలిగి ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు వారందరూ హింస పొందుతురు అని బైబిల్లో సెలవిస్తూ ఉంది. అవును ప్రియ సంగమా, ఈరోజు నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావంటే నీ పాపములై ఉండొచ్చు, లేదా అంటే ఎదుటివాడి పాపమై ఉండొచ్చు, లేదా ఈ రెండూ కాకపోయి ఉంటే నువ్వు యేసుని అత్యధికంగా ప్రేమిస్తున్నావని కూడా నువ్వు శ్రమలను ఎదుర్కొంటున్నావేమో, సమస్యలను ఎదుర్కొంటున్నావేమో, ఎన్నో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నావేమో. అయితే ఇవన్నీ విషయాలను మనము వాక్యంలో చూస్తూ మనల్ని మనం బలపరుచుకోవాలి. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు ముందే చెప్పాడు, సద్భక్తితో నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు నువ్వు హింసింపబడతావు, ఖచ్చితంగా నువ్వు శ్రమలను ఎదుర్కొంటూ ఉంటావు. ప్రియసంగమా, శిష్యులు చాలామంది యేసు క్రీస్తుని ప్రేమించారు గనుకనే శోధించబడ్డారని మనము చూస్తున్నాం. వారందరూ కూడా ఈరోజు యేసు క్రీస్తుని ప్రేమించారని, యేసుక్రీస్తు సువార్త ప్రకటించారని, యేసు క్రీస్తు లాగానే బ్రతకాలని వాళ్ళు జీవితాన్ని గడిపారు గనుకనే వాళ్ళు శ్రమను పొందుకున్నారు, వారు హింసలకు గురయ్యారన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం పేతురును చూస్తున్నాం, మనం తోమాను చూస్తున్నాం, మనం ఎంతోమంది దేవుని సేవకులను మనం చూస్తున్నాం, బైబిల్లో అపొస్తలుడైన పౌలును కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు పొందుకున్నాడు. ఎందుకు అంటే ఆయన పాపం చేశాడని కానీ శ్రమలు పొందుకున్నాడు. ఎందుకంటే వేదుడు వాడు పాపం చేశాడని కానీ కాదు, కానీ శ్రమలు పొందుకున్నాడు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాడు గనుకనే శ్రమలను పొందుకున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు ప్రియ సంగమా, ప్రభుని యేసు క్రీస్తు వారి గురించి కూడా గనుక మనము ధ్యానించినట్లేదంటే ఆయన తండ్రిని ప్రేమించాడు గనుకనే శోధనలు ఎదుర్కొన్నాడని మన విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకని యాకోబు 1:12 కూడా ఒక మంచి మాట అంటున్నాడు. ఏమనంటే, శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవికిరీటము వాడు పొందును. ప్రే సంగమ, మరి ఇలాంటి శోధనను ఎదుర్కొంటున్నప్పుడు నేను ఏం చేయాలి? మరి నేను ఇలాంటి శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు నేను ఆగిపోవాలా? దేవుని యందు నా యొక్క పరుగును, నా యొక్క పరిశుద్ధతను, నా యొక్క దేవుని యందు నేనైతే ఏ సద్భక్తి కలిగిన జీవితాన్ని నేను వదిలేయాలా అనంటే వదిలేయకూడదు. మనము ఆ భక్తిలోనే కొనసాగుతూ ఉండాలి. ఆ శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ ఆ శ్రమలు ఎలాంటివంటే కొద్దిపాటి శ్రమలు, కొంతకాలమే మనకు ఉంటాయి, కానీ జీవితాంతం అవి మనతో పాటు ఉండేవి కావు. అందుకనే ఇలాంటి శ్రమలు పొందుకున్న వారి కొరకు యాకోబు మాట్లాడుతున్న మాట, శోధన సహించిన వాడు ధన్యుడంట. ఇలాంటి శోధనలు కనుక నువ్వు ఎదుర్కొన్నట్లేదుంటే, పరిశుద్ధత కలిగి ఉన్నావని, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావని, దేవుని అందు సద్భక్తితో కలిగి ఉన్నావని నిన్ను హింసిస్తున్నారేమో నీ ఇరుగు పొరుగు వారు, నీ కుటుంబ సభ్యులు, లేదంటే నిన్ను నువ్వంటే నచ్చని వారు నేను ఏదో విధంగా నేను అవమాన పాలు చేస్తున్నారేమో. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ప్రోత్సహించాలనుకుంటున్నాడు, నువ్వు ధన్యుడవి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నువ్వు గనక దేవుని ప్రేమించడం వలన నువ్వు శోధనలు ఎదుర్కొంటుంటే నువ్వు ధన్యుడవై ఉన్నావు. అయితే ఆ ధన్యతని అక్కడే ఆగిపోలేదు, కానీ అంటున్నాడు, శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము అతను పొందుకుంటాడు. ఇంతే కాదు, నువ్వు ధన్యుడివే కాదు, కానీ దేవుడు నీకు రాబోయే రోజులకు జీవకిరీటాన్ని కూడా
నీకు ఇస్తాడు. అందుకనే ప్రియ సంగమా, ఈ లోకంలో ఉన్న కొద్ది సమయము నువ్వు శ్రమలు పొందుకున్నప్పుడు నువ్వు ఓడిపోవద్దు, నువ్వు భయపడొద్దు, నువ్వు ఈ యొక్క శ్రమల గుండా నేను తప్పించుకోవాలని నీ పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు, దేవుని సద్భక్తి నుంచి నువ్వు వేరు వెళ్ళిపోకూడదు, కానీ ఆ భక్తిని కొనసాగుతూనే ఉండాలి. ఆ శ్రమలు వస్తూనే ఉంటాయి, అవి కొద్దిపాటి శ్రమలు, ఖచ్చితంగా ఆ తర్వాత నాకు ఒక జీవ కిరీటం ఉన్నదన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకనే ముందున్న కిరీటం వైపు మనం చూడాలి. ఈ ఇప్పుడు జరుగుతున్న శ్రమలను కాదు, కానీ ముందున్న బహుమానం వైపు చూసి మనం పరిగెత్తాలని అపొస్తలుడైన పౌలు ఎన్నో విషయాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే హెబ్రీయుల రాసిన పత్రిక 10:36 కూడా ఒక మాట అంటాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉన్నాం గనుక, దేవుని ఇష్టానుసారంగా బ్రతికే వారి ఉన్నాం గనుక మనకు ఒరిమి అవసరమై ఉన్నది అని అంటున్నాడు. కొన్ని శ్రమలు వస్తాయి ప్రియసంగమా, అయితే శ్రమలను చూసి బెదిరిపోవద్దు, శ్రమలను చూసి భయపడొద్దు, శ్రమలను చూసి కృంగిపోవద్దు. అయితే ఈ శ్రమలు నువ్వు తప్పు చేసావని రాలేదు, ఈ శ్రమలు ఎవరు ఎదుటివాడు తప్పు చేశాడని రాలేదు. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఒకేసారి అన్ని నిన్ను అణగదొక్కడానికి ఇలాంటి స్థితులు పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, నువ్వు యేసుని ప్రేమిస్తున్నావు గనుకనే ఈ శ్రమలు వస్తున్నాయి. అయితే అధైర్యపడొద్దు, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఆ శ్రమలను ఎదుర్కొనే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ మనలను ఆ శ్రమలను ఎదుర్కొనే శక్తి మనకు కలుగజేస్తుంది, మనకు ఆ జ్ఞానముని కలుగజేస్తుంది. అయితే ధైర్యాన్ని కోల్పోకుండా మన నిబ్బరంగా నిలబడే వారిగా ఉండాలి, ఎందుకంటే మన కొరకు ఇలాంటి శ్రమలను ఎదుర్కొంటున్న వారి కొరకు జీవకిరీటం ఉన్నదన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ముందున్న జీవకిరీటం వైపు చూస్తూ మనం పరిగెత్తాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ మూడవ మాట, నాలుగవ మాటను మనం ఆలకిద్దాం. ఎందుకని మనుషుల జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి మనమంటే అస్సలు ఇష్టం లేదు, మనుషుడు అంటే అస్సలు వాడికి ఇష్టం లేదు. వాడెవడో కాదు, వాడు సైతానుగాడు, వాడు అపవాదిగాడు. మనం దేవుని దగ్గర ఉండడము వాడికి ఇష్టం లేదు. అయితే ఎందుకు మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే, వీడు అపవాది మనల్ని కావాలని శ్రమల్లో మనల్ని తీసుకొని వెళ్ళిపోయి మనల్ని బాధ పెడతాడు. అందుకని కూడా మన జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక చోట ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన చూద్దాం. 13వ అధ్యాయము 11వ వచనంలో మాట ఉంటుంది, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమును చక్కగా నిలబడలేకుండెను. 16వ వచనంలో ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక స్త్రీని చూశారు. ఈ స్త్రీ అంట 18 ఏండ్ల నుండి సైతాను బంధకాలలో ఉందని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఈమె బంధకాలలో ఉండడానికి కారణం ఈమె పాపము కాదు, ఎదుటివాడి పాపము కాదు, దేవుని ప్రేమిస్తున్నందుకు కాదు, కానీ సైతాను గాడు కావాలనే ఈ స్త్రీని బంధకాలలో ఉంచాడనే విషయాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ప్రియ సంగమా, కొన్ని బంధకాలు మన జీవితంలో సైతాను ద్వారా వస్తాయి. అయితే ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయని అర్థం చేసుకోవాలంటే, అసలు మనము ఒక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఒక మంచి జ్ఞానవంతులుగా మనం ఉంటే ఈ విషయాలను మనం అర్థం చేసుకోగలం. అయితే ఈ యొక్క సైతాను ఆ స్త్రీని బంధకాలలో ఉంచిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరిగిందంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అంటాడు, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చిన గాని మరి దేనికినే రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువే సొంతగా మాట్లాడుతున్న మాట. ఒక దొంగ ఎందుకు వస్తాడంటే, దొంగలించడానికి వస్తాడంట, హత్య చేయడానికి వస్తాడంట, నాశనము చేయడానికి వస్తాడంట. ఎందుకంటే వాడు దొంగ, వాడి స్వభావం అది. అయితే ఈ దొంగ ఎవరితో పోల్చాడంటే సైతానుతో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే జీవం ఇవ్వడానికి వచ్చారు. ఎలాంటి జీవం అంటే, ఆ జీవము సమృద్ధిగా కలుగజేసే జీవం
జీవముగా ఇవ్వడానికి వచ్చినట్టుగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అయితే సైతాను గాడు ఆలోచన ఏంటంటే మనిషిని బాధ పెట్టాలి, వాడి దగ్గర ఉన్న దానిని దొంగలించాలి, వానికి ఎప్పుడు నష్టము సమకూర్చి పెట్టాలి, వాడి జీవితంలో ఎప్పుడు కూడా హత్యలు జరగాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడికి ఎప్పుడు కీడు జరగాలని సైతాను గాడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చాడన్న విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అయితే ఆ స్త్రీ 18 సంవత్సరాల నుండి ఆమె యొక్క నడుమును అనారోగ్యముతో పడవేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే 18 ఏండ్ల నుండి సైతాను బంధకాలలో ఆమె ఉన్నది, ఆమె నడుము వంగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇది ఎవరు చేశారంటే ఈ దొంగ అయిన సైతాను గాడు చేశాడు. అందుకనే ప్రియ సంగమా, అనారోగ్యత సైతాను ద్వారా వస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ సైతానుకు మనం ఎలా సమాధానం ఇవ్వాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసులకు రాసిన పత్రిక 6:12 ఎలా అనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అయితే ఈ సైతానుగాడు ఎవడైతే మనల్ని అనారోగ్యతలోకి గురి చేస్తున్నాడో, సమస్యల పాలు చేస్తున్నాడో, మనకు కీడు కలిగించాలని చూస్తున్నాడో, మన దగ్గర ఉన్న దోచుకోవాలని చూస్తున్నాడో, అది ఆనందమే కావచ్చు, సంతోషమే కావచ్చు, మన పేరు ప్రతిష్టలే కావచ్చు, మనకున్న సమృద్ధియే కావచ్చు, అయితే ఈ దోచుకోకుంటున్న ఈ సైతానుతో మనం ఏం చేయాలంటే పోరాటం చేయాలి. అయితే ఎలా పోరాటం చేయాలి అనంటే ఆ యేసు ప్రభు వారు మనకిచ్చిన యొక్క ఆయుధాలను ధరించుకొని పోరాటం చేయాలి. అందుకనే మనం శరీరంతో కాదు మనం యుద్ధం చేస్తుంది, రక్తమాంసములతో కాదు మనం యుద్ధం చేస్తుంది. ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే ఆత్మలతో యుద్ధం చేస్తున్నాం, దురాత్మలతో యుద్ధం చేస్తున్నాం, సైతాను శక్తులతో మనం యుద్ధం చేస్తున్నట్టుగా బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే మనం యుద్ధం చేయనప్పుడు ఆత్మీయ ఆయుధాలను ధరించి వాటిని ఉపయోగిస్తూ మనం యుద్ధం చేయాలనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. ఎలా చేయాలి? ప్రార్థన ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుడు చెప్పిన మాటలను అంగీకరించడం ద్వారా, దేవుడిచ్చిన వాగ్దానాలను మనం పదే పదే అంగీకరిస్తూ, దేవుడు చెప్పిన మాటలను విశ్వసిస్తూ, మనం సైతాను చెప్తున్న ఆ యొక్క ఆలోచన ఏదైతే చెడు ఆలోచనలు పుట్టిస్తుందో, ఇక నీకు ఇది జరగదు, నీకు ఆరోగ్యం రాదు అనే నెగిటివ్ థాట్స్ ఏదైతే సైతాను నీలో పుట్టిస్తుందో వాటిని నువ్వు పాజిటివ్గా మార్చుకోవాలి. సైతాను గడు అంటాడు ఇక నువ్వు ఆరోగ్యం పొందుకోలేవు, సైతాను గడు అంటాడు ఇక నీకు ఎప్పుడు వివాహం జరగదు, సైతాను గడు నీ మనసులో పుట్టిస్తాడు నీకు ఎప్పుడు ఇక పిల్లలు పుట్టారా, మనం ఎట్లా గుడ్రాలుగానే నువ్వు మిగిలిపోతావు. సైతాను గడు అంటాడు నువ్వు ఎప్పుడు సమృద్ధి పొందుకోవు, నీ బిజినెస్ ఎప్పుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోదు, నువ్వు ఇట్లాంటి బ్రతికే బ్రతుకుతావు, నువ్వు అప్పులోనే ఉండిపోతావు, నువ్వు నీ వల్ల ఏమీ కాదు అని చేతగాని వాడిగా సైతాను గాడు నీ యొక్క హృదయాలలో నీ మనసులో ఆలోచన పుట్టించినప్పుడు దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా నువ్వు మాట్లాడవలసిన మాటలు ఏంటంటే విశ్వసించిన వాడికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, అధైర్య పడకూడదని దేవుడు వాగ్దానం చెప్పాడు, నేను నీకు తోడుంటానని చెప్పాడు, ఒంటరి వాడిని కాదు అని చెప్పాడు, నాకు తోడుండి నన్ను నడిపిస్తానని చెప్పాడు అనే వాగ్దానాలను మనం అంగీకరిస్తూ ఆ సైతానుతో మనం పోరాడాలి. అయితే ఆయుధాలను ధరించాలనే విషయాన్ని చెప్తున్నాడు. ఇది ఒక ఆత్మీయ యుద్ధము. అయితే మనం ప్రభు యేసు క్రీస్తుని ఎప్పుడైతే ప్రభువుగా స్వీకరిస్తామో మనం యుద్ధంలోకి వచ్చామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే ఈ ఆత్మీయ యుద్ధం విషయం గురించి, ఈ ఆయుధాల గురించి కూడా మీకు ఖచ్చితంగా ఒకరోజు నేను డీటెయిల్గా మీకు చెప్తాను. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సైతాను కూడా మనకు అనారోగ్యత తీసుకొస్తాడు, మనల్ని సమస్యలోకి తీసుకొస్తాడు. ఎన్ని విషయాలను చూసామంటే 4 విషయాలను చూసాం. 1, సొంత పాపం వల్ల మనము సమస్యలో పడతాము లేదా శ్రమలను ఎదుర్కొంటాము, ఎదుటి వాడి పాపం వల్ల మన శ్రమలను ఎదుర్కొంటాము. 3, మన జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక మనం శ్రమలను ఎదుర్కొంటాము. 4, సైతాను వలన మనము శ్రమలను ఎదుర్కొంటున్నట్టుగా చూస్తున్నాం. 5 చూద్దాం, ఎందుకు మనుషుల జీవితంలో శ్రమలు వస్తాయంటే చాలామంది మనము యేసుని ప్రేమించి యేసు ఎలా జీవిస్తున్నాడో అలా జీవించడానికి మనం ఇష్టపడతాము కనుక మన జీవితంలో శ్రమలు వస్తాయి. అవును, ఈ మాటను మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ప్రభుని యేసు క్రీస్తు వారు ఇప్పుడు తండ్రి యొక్క దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు యేసు క్రీస్తును ప్రేమించి యేసు క్రీస్తును అనుసరించడం అంటే ఆయన ఎలాగైతే బ్రతికాడో, ఆయన ఏదైతే చేశాడో అది మనము చేయడమే మనం ప్రభు యేసు క్రీస్తును ప్రేమించి ఆయన ప్రకారంగా నడుచుకోవడం. అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన
ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అయితే మనము కూడా యేసుక్రీస్తుని ప్రేమించి ఆయన పరిచర్యలో పాలుభాగస్థులైనప్పుడు, అంటే యేసు ప్రభు చేయవలసిన పనిని ఏదైతే ఇప్పుడు మనకు అప్పగించాడో, ఆ పనిని ఎప్పుడైతే మనం చేయడం ప్రారంభిస్తామో అప్పుడు మనం శ్రమలను ఎదుర్కొంటాం. ఎందుకని అంటే యేసు చేస్తున్న పని మనం చేస్తున్నాము గనక మనం కూడా శ్రమలను ఎదుర్కొంటాం. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 6:17 అంటాడు, నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఎందుకు శ్రమ పెట్టవద్దు అంటే నేను యేసు యొక్క ముద్రను నా యొక్క శరీరమందు ధరించి ఉన్నానన్న విషయాన్ని చెప్తున్నాను. అంటే పరిచర్యలో ఉన్నాము గనక, యేసు చేసింది చేస్తున్నాము గనక, యేసు స్థానంలో స్థానాన్ని తీసుకుంటున్నాము గనక, మనం యేసు చేసే పని చేస్తున్నామంటే అలా జీవిస్తున్నాము గనక మనము శ్రమలను ఎదుర్కొంటున్నాం. అంటే మనం యేసు స్థానాన్ని తీసుకున్నాం, యేసు ప్రభు చేస్తున్న పనిని, యేసు ప్రభు చేస్తున్న పరిచర్యను మనము చేస్తున్నాము గనక మన శ్రమలను పొందుకుంటాం. ప్రే సంగమా, చాలామంది ఈరోజు దేవుని పరిచర్యలో ఉన్నవారితో నేను మాట్లాడుతున్నాను. మీరు చాలా పరిచర్యలో లీనమైపోయి ఉన్నారు, దేవుని భారాన్ని మోస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, జనాలను బలపరుస్తున్నారు, కౌన్సిలింగ్ ద్వారా కానీ, వాక్యం బోధించడం ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, లేదా ఇంకా ఏదే విధంగా కానీ, ఏదొక విధంగా దేవుని పరిచర్యలో మీరు పాలుభాగస్థులై ఉన్నారంటే యేసుక్రీస్తు స్థానాన్ని మీరు తీసుకొని ఉన్నారు. అయితే ఖచ్చితంగా మనము శ్రమలను ఎదుర్కొంటాం, ఖచ్చితంగా శ్రమలు నేను వెంటాడుతాయి. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 అంటాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిత్యం మృతి పొందిన తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరినీ ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయముగా అని చెప్పుచున్నాడు. ఇక్కడ అపొస్తలుడు పౌలు అంటాడు, మనం బ్రతికింది ఎందుకంటే యేసు క్రీస్తు కొరకు. ఆయన ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది, ఆయన కొరకు నేను బ్రతకాలి. ఎందుకంటే ఆయన నా కొరకు బ్రతికి, నా కొరకు చనిపోయి, మళ్ళీ నా కొరకు తిరిగి లేచాడు గనక ఇక బ్రతికిన నేను నా కొరకు కాకుండా యేసు క్రీస్తు కొరకు చనిపోయి, యేసు క్రీస్తు కొరకు నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాననే విషయాన్ని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. అందుకనే మనము దేవుని యొక్క కార్యాన్ని చేయడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు, పూనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము శ్రమలను ఎదుర్కొంటాం. రోమియోలకు రాసిన పత్రిక 8:17 అంటాడు, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులమై ఉన్నాం. మనం యేసు క్రీస్తు స్థానాన్ని తీసుకున్నామని ఇంతకుముందు చెప్పాను. అక్కడ అంటున్నాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా మనం ఏమై ఉంటామంటే మనము వారసులము అయి ఉంటాం. అందుకని ప్రియ సంగమా, మనం ఇప్పుడు శ్రమను ఎదుర్కొంటున్నామంటే యేసుక్రీస్తు స్థానంలో మనం నిలబడ్డాము గనుకనే, నువ్వు పరిచర్యలో కొనసాగుతున్నాము గనుకనే, ఏదో ఒక విధంగా నిందల ద్వారా కానీ, లేదంటే ఆర్థిక సమస్యల ద్వారా కానీ, అనారోగ్యతల ద్వారా కానీ, ఏదో ఒక విధంగా ఈరోజు సేవకులు సమస్యలను ఎదుర్కోవడం మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారంటే చాలామంది అనుకుంటారు, ఈ పాస్టర్ పాపాలు చేస్తున్నాడేమో, ఈ పాస్టర్ గారు ఆ భక్తి కలిగిన జీవితం కలిగలేడము, అందుకనే ఆర్థికంగా ఇట్లా కృంగిపోయాడు, లేదంటే అనారోగ్యత వచ్చింది, శ్రమలు వచ్చినాయి అని అనుకుంటారు చాలామంది. కానీ ప్రియ సంఘం, ఇది తప్పు. ఎందుకంటే యేసుక్రీస్తు స్థానాన్ని వాళ్ళు తీసుకున్నారు గనుకనే వారు శ్రమలు పొందుకుంటున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. 5 మాటలను నేను మీ ముందు ఉంచాను. ఎందుకని, మనము మన జీవితంలో మనము శ్రమలను పొందుకుంటాం, మానవ జీవితంలో సమస్యలు ఎందుకు, వై ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్ అనే విషయాన్ని మనం చూసాం. 1, మన వ్యక్తిగత పాపాల కారణంగా, మ్యాన్ గోస్ త్రూ ట్రబుల్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ సిన్స్. వ్యక్తిగత పాపాల ద్వారా ఆ వ్యక్తి శ్రమలను ఎదుర్కొంటున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. 2, ఎందుకు శ్రమలు ఎదుర్కొంటున్నామంటే ఎదుటివాడు చేసిన తప్పిదము ద్వారా, వేరే వాళ్ళు చేసిన పాపాల వలన మనము సమస్యను ఎదుర్కొంటాం. మన కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పు చేసి పాపాలలో బ్రతుకుతున్నప్పుడు ఆ కుటుంబం అందరికీ కూడా ఆ శ్రమలను ఎదుర్కోవాల్సిన స్థితులు వస్తూ ఉంటాయి. 3, ఎందుకు మనం శ్రమలు ఎదుర్కొంటున్నామంటే యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తున్నాము గనుకనే మనము శ్రమలను ఎదుర్కొంటున్నట్టుగా మన వాక్యంలో స్పష్టంగా చూసాం. 4, ఎందుకు మనం శ్రమలను ఎదుర్కొంటున్నామంటే సైతానుగాడికి మనమంటే అస్సలు ఇష్టం లేదు, వాడికి మనమంటే అస్సలు నచ్చదు. అందుకనే మనల్ని కృంగదీద్దామని, మనకు అనారోగ్యత తీసుకురావాలని వాడు మనల్ని కృంగదీస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. వాడే తీసుకొస్తాడు, వాడు తీసుకొచ్చి మన జీవితాలను డిస్టర్బ్ చేయాలనే వాడు ఆలోచనతో వాడు మనల్ని శ్రమల పాలు చేస్తూ ఉంటాడు. 5, మనం యేసు క్రీస్తుని పరిచర్య చేస్తున్నాము కనుకనే మనము శ్రమలను ఎదుర్కొంటున్నాం. ప్రియ సంగమా, అయితే మనం దేవుని దగ్గర
ప్రార్థించుకొని ఈ జ్ఞానాన్ని పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, ఎదుర్కొంటున్న శ్రమలు ఎందుకు ఎదుర్కొంటున్నాము. ఈరోజు మీ అందరితో మేము చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఒకవేళ సమస్యలు గుండా వెళ్తే ఈ 5 విషయాలను ముందు పెట్టుకొని ఒక్కసారి ఆలకించి చూడు. వ్యక్తిగత పాపం వల్ల వెళ్తున్నావా, ఎదుటివాడి పాపం వల్ల నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావా, దేవుని ప్రేమించినందుకు సమస్యలు ఎదుర్కొంటున్నావా, సైతానుగాడు నిన్ను లోబెడ్చి నిన్ను సమస్యల పాలు చేస్తున్నాడా, లేదంటే యేసుక్రీస్తు స్థానాన్ని నువ్వు తీసుకొని యేసుక్రీస్తు స్థానంలో పరిచర్య చేస్తున్నావని శ్రమలను ఎదుర్కొంటున్నావా. పరిశుద్ధాత్మ నీకు జ్ఞానము కలిగజేయాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. ఈ భాగం ద్వారా దేవుడు, ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ జీవితాలను ఇంకా యేసుక్రీస్తుకు ఉపయోగకరంగా ఆయన తయారు చేయాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటాను. ప్రార్థన ద్వారా ముగించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను. ప్రభా, శ్రమల గుండా ఎవరైనా వెళ్తూ ఉంటే, అనారోగ్యత గుండా ఎవరైనా వెళ్తూ ఉంటే, అప్పుల గుండా ఎవరైనా ప్రభు సతమతం అవుతూ ఉంటే, ప్రభు శ్రమల కింద ప్రభు వారు నలిగిపోయి కృంగిపోయి ఉంటే, ప్రభు డబ్బును కోల్పోయి ఆస్తిని కోల్పోయి ప్రభు నాయన వారి దగ్గర ఉన్న సమస్తాన్ని కోల్పోయి ప్రభు నాయన ఒంటరిగా మిగిలిపోయి ఉంటే, ప్రభు వారితో ప్రార్థిస్తున్నాను, వారి గురించి ప్రార్థిస్తున్నాను. వారితో మీరు మాట్లాడండి ప్రభు. ఒకవేళ పాపాల ద్వారా వారు కనుక ఎదుర్కొంటుంటే వారికి పశ్చాత్తాపం కలిగజేయండి. ఎదుటివాడి పాపం ద్వారా వాళ్ళు శ్రమలను ఎదుర్కొంటే క్షమించే జ్ఞానము వాళ్ళకి దయచేయండి. ప్రభువా, నిన్ను ప్రేమించి కనుక వారు ప్రభువా శ్రమలను ఎదుర్కొంటే ధైర్యాన్ని వాళ్ళకి కలుగజేయండి. సైతాను ద్వారా కనుక ప్రభువా వారు శ్రమలను ఎదుర్కొంటే సైతానుతో పోరాడే జ్ఞానమును శక్తిని ప్రభువా వారికి వాక్యము ద్వారా దయచేయండి. ప్రభువా, నీ పరిచర్య ద్వారా శ్రమలను ఎదుర్కొంటుంటే ప్రభువా వారిని ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచి వారికి తోడుగా మీరు నిలబడమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు యేసు క్రీస్తు నామమున దీవించబడాలని, ఎవరు కూడా ప్రభు అనారోగ్యతలో శాపాలలో ప్రభు ఉండకూడదని వారందరూ విడిపించబడి యేసు రక్తం ద్వారా కడగబడి నూతనమైన జీవితాన్ని వారు కలిగి ఉండాలని ప్రభుని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుని యొక్క మాటలు మీరు ఆలకిస్తూ ఉన్నారు. అయితే చాలామంది ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు లేనివారు, అనారోగ్యతలు ఉన్నవారు. మీకు ఒకవేళ ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ మీద కాల్ చేసి మీరు ప్రార్థన విన్నపాలు తెలియజేయగలరు. మీ గురించి ప్రత్యేకమైన ప్రార్థనలు ఉపవాసం ద్వారా మేము చేయబోతూ ఉన్నాము కనుక దయచేసి మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేయండి. అలాగే మందిర నిర్మాణం కూడా జరుగుతున్నది. ఎవరైనా దేవుని చిత్తానుసారంగా ఎవరైనా సొంతంగా ఇష్టపడి ఎవరైనా కానుకలు సమర్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించగలరు. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.